Okay, and Simran Gupta, let me welcome you on stage. I think cinema sambandhi inka videos vache kodi manaku artham avutundi. And yes, ee cinema lo inka Abhinav Prasad gar chetulu meeduga ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్రొడక్షన్ కంపెనీకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాం. Yes, here we go. Congratulations to the whole team. Okay, so first of all, I am going to tell you about the Saptagiri Garu and Madhunandan Garu, Baba Bukka Garu, Tagesi. That's the first. ఇంతవరకు మేము కూడా ఈ లుక్ చూడలేదు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగానే కనపడుతున్నాం. సావిత్రి చందనాలు ఆడితే ఎంత బాగుంటుందో, ఈ సినిమా చూస్తే కూడా అంతే బాగుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సినిమా చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఫస్ట్ టైం డైరెక్టర్ శ్రీనాథ్ ఆల్ ద బెస్ట్. శ్రీనాథ్, యు ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. వర్కింగ్ విత్ యూ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ ప్రొడ్యూసర్స్ కూడా త్రిమూర్తులు, వాళ్ళకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సార్ మార్తి గారు అండ్ దామోదర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్. గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నాకు స్టోరీ చాలా నచ్చిందండి. ఈ మూవీకి వచ్చడం నాకు చాలా ఛాలెంజింగ్ అండ్ బాగా అనిపించింది. ఎందుకంటే ఇది ముందు మూవీస్ కన్నా డిఫరెంట్ జానర్ ఇది నేను చేసింది, సంథింగ్ న్యూ. సో శ్రీనాథ్ గారు థ్యాంక్ యూ, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా బాగా హెల్ప్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. నమస్కారం. ఫస్ట్లీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ఈరోజు గెస్ట్లా వచ్చిన మాతి గారికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. వీ ట్రంపింగ్ మధు ఈజ్ రెడీ. ఓకే సార్, నేను ఆకుతింట క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంతవరకు థ్యాంక్స్ చెప్పుకునే ఒక అవకాశం నాకు దొరకలేదండి. ఇంతవరకు ఆ రోజు షూటింగ్ అయిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పాలని, కానీ ఈరోజు అందరి ముందు అందరి సమక్షంలో ఎంతోమంది ఆదరించినందుకు, ఈ క్యారెక్టర్ని ఆదరించినందుకు నా హృదయపూర్వకంగా నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు డైలాగ్ చెప్తే నేను చెప్పట్లు కొడతాను. చెప్తానండి. అయితే
ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎందుకు ఎట్లా రీచ్ అయిందని గొప్ప చెప్పుకోవడానికి అంటే కూడా చిన్న చిన్న పిల్లలండి, జస్ట్ కిడ్స్, వాళ్ళు కూడా మా చిన్న పాప ఆకు తింటావా ఆకు తింటావా అని చిన్న చిన్న పిల్లలు కూడా కిడ్స్ వాళ్ళకి రీచ్ అయిందంటే థ్యాంక్స్ టు త్రివిక్రమ్ అండ్ థ్యాంక్స్ టు ఎంకరేజ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో కూడా నాకు ఒకసారి క్యారెక్టర్ ఉందని రమ్మని చెప్పి పిలిపించారండి. సేమ్ అలాంటి క్యారెక్టర్ సేమ్ త్రివిక్రమ్ గారి దగ్గర ఏదైతే మీరు ఆకు తింటావా చేశారో అట్లాంటి సంబంధించిన ఒక వర్డ్ కావాలని చెప్పేసి అన్నారు. అది దట్ ఇస్ సీక్రెట్, సారీ దట్ ఇస్ సీక్రెట్ అండి. రియల్గా కూడా అదొక వర్డ్ని నా శ్రీనాథ్ గారు దాన్ని ప్లే చేశారండి, దాన్ని దాన్ని ఆ ట్రాక్ని చేస్తారు. రియల్లీ యాక్ట్ ఆఫ్ శ్రీనాథ్ గారు అండి, రియల్ని మర్చిపోలేను ఆ లైఫ్లో. ఎందుకంటే ఈ సినిమాలో కనుక ఆ క్యారెక్టర్ కొంచెం నవ్వలేదు అనుకోండి, నేను ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అంత డిఫరెంట్గా ఆ క్యారెక్టర్ని మలిచారు. థ్యాంక్స్ టు శ్రీనాథ్, మధునందన్ ఎంకరేజ్మెంట్ అండ్ హీరో అరుణ్ ఆనంద్, ఎవ్రీబడి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ది మీడియా ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషియస్ టైం అండ్ కవరింగ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. నా పేరు సిమ్రన్ గుప్తా. మై క్యారెక్టర్స్ నేమ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ప్రియా, తగితే సందానమే. వెల్కమ్ వెల్కమ్ సప్తగిరి గారే, సారీ టు డిస్టర్బ్ యు సిమ్రన్, ఇట్స్ ఓకే. I wish to thank some people in particular, my director, Srinath Garu, my co-actor and hero of the film, Mr. Aditya Arun, and my producers, Anil Garu, Vinod Garu, and Mahesh Garu, for getting all of us together to make such a fantastic project. I completely believe that this team is going to do some big international projects in the near future, and I hopefully will be a part of them. I want to say that I was completely raw when I started my journey, but I was converted into a diamond, especially by my director. And seeing my talent and hard work, a song was added to this film by my co-actor. Thank you so much for that. And so many responsibilities were given to me by my producers. Thank you. Thank you so much. I just want to say one last thing, that this film is a must watch. It's a fantastic film that we have made, and I hope that you guys, the press, gives good and honest write-ups about our film. Yeah, that's all. Thank you. Thank you, everyone. Ikkada vachina cine pramukulu mana Maruti garu, sir Damodar garu, alage mana artistlu, technicians, మా సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మేము ఇండస్ట్రీకి వద్దామనుకున్న గుర్తులో బేసికల్గా మేము చాలా భయపడ్డామండి, ఎలా ఉంటుందో అన్న ఫియర్ మాకు ఉండేది. కానీ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడున్న సహకార ధోరణి కానీ అసలు సపోర్ట్ కానీ మర్చిపోలేంది. మాకు లైట్ బాయ్ దగ్గర నుండి మా ఆర్టిస్టులు అరుణాదిత్ గారు కానీ అండ్ మధునందన్ గారు కానీ సప్తగిరి గారు కానీ ప్రతి ఒక్కరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈరోజు మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు, మా మీ ముందు నిల్చుండి పెట్టారు. దానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు శ్రీ మారుతి గారు మరియు దామోదర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా సినిమా విషయానికి వస్తే, మేము అనుకున్న టైంలో ఎంత పక్కాగా ప్లాన్ చేస్తున్నామో అంత పక్కాగా కంప్లీట్ చేశాము. సో ఇట్స్ టైం టు కమ్ ఫార్వర్డ్. మేము ముందుకు వచ్చాము, మా టైటిల్ని మేము ముందర పెట్టాము. డెఫినెట్గా మీరు అందరూ ఈ టైటిల్ని సినిమాని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన మా హీరో అరుణాదిత్ గారు, అలాగే సప్తగిరి గారు, మధునందన్ గారు, మిగతా ఆర్టిస్టులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా నా ఫ్రెండ్ డైరెక్టర్కి ఈ సినిమా ఒక
బెంచ్ మార్క్ లా ఉంటుంది. దీని ద్వారా మరి ఒక్క ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వస్తాడని గట్టిగా చెప్పగలుగుతాను నేను. త్వరలో మీ ముందుకు వస్తామండి. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ వన్ సాంగ్ అండ్ సమ్ ప్యాచ్ వర్క్ ఇస్ బ్యాలెన్స్. త్వరలో రిలీజ్ డేట్ కూడా మీకు చెప్తామని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ అనే బదులు మీడియా కొలీగ్స్ అంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను కొంతకాలం మీడియాలో కూడా పనిచేసి ఇక్కడికి వచ్చాను. అండ్ ఈరోజు మా బ్యానర్ లోగో లాంచింగ్ అండ్ మా ఫస్ట్ లుక్ ఇచ్చేసిన మారుతి సార్కి, దామోదర్ సార్కి స్పెషల్ థ్యాంక్ యూ సార్, స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ నేను కరెక్ట్గా ఇంచుమించు 1 ఇయర్ బ్యాక్ ఇదే స్టేజ్ మీద రైటర్గా మాట్లాడానండి. బై గాడ్ గ్రేస్ అండ్ మహేష్ గారు, వినోద్ గారు, అనిల్ వల్ల ఈరోజు డైరెక్టర్గా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ అనిల్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్ చెప్తారు అందరూ. బట్ నేను కంగ్రాట్ చేస్తున్నాను, మన అందరం బెస్ట్ ప్రోడక్ట్తో అసోసియేట్ అయ్యాము. డెఫినెట్లీ ఇట్ విల్ బి చాలా బాగుంటుంది. అండ్ అందరు ఆర్టిస్టులకు, అందరు టెక్నీషియన్లకు, మా డైరెక్టర్ టీమ్కి, ఎస్పెషల్లీ చిన్న సంతోష్ అండ్ మిగతా అసిస్టెంట్లు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నాకు ఈ సినిమాలో అందరూ కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. అరుణ్ గారు కానీ, మన సత్య గిరిగే కానీ, మధు గారు కానీ, భయ చేద్దాం మీరేంటంటే అది, ఏదంటే అది అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు తాయిక తందాన్ అన్నప్పుడు చాలా డిస్కషన్ జరిగింది, ఎందుకంటే ఈ మధ్య ఊరికి అందరి మనోభావాలు అహంభావాలు బాగా దెబ్బతింటున్నాయి. దానికి మనం మందు కూడా రాయలేము, ఎందుకంటే కనబడదు కదా. సో ఈ టైటిల్ పెడదామా మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారా అనుకుని, బట్ ఏమనుకున్నా కాన్సెప్ట్కి చాలా యాప్ట్ టైటిల్. ఈ టైటిల్ తాగితే తందాన అంటే అర్థం తాగి తందనాలు ఆడమని కాదు, తాగి తందనాలు ఆడితే ఎలాంటి అనర్థాలు ఫేస్ చేయాల్సి వస్తుందో ఫన్నీ వేలో చెప్పాం, వెరీ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ వేలో. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరోజు ఫుల్గా తాగేసి రోడ్ మీదకి వచ్చిన తర్వాత చిక్కులో పడతారు. వాళ్ళు ఎలాంటి చిక్కులో పడ్డారు, ఆ చిక్కులో పడడానికి కారణాలు ఏంటి, అక్కడ నుంచి ఎలా బయటకు వచ్చారు అనేది వెరీ ఫన్నీ వేలో చెప్పిందే ఈ తాగితే తందనాలు. అండ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది, త్వరలోనే మేము ముందుకు వస్తాం. ఎవరైనా మర్చిపోయి ఉంటే నిజంగా క్షమించాలి, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్గా మాట్లాడుతున్నందుకు. అండ్ ఇక్కడికి వచ్చిన దామోదర్ గారికి, మారుతి గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అదేగా మా వెల్ విషర్స్ ఉదయ్ గారికి, కిరణ్ గారు వచ్చి ఫస్ట్ ప్లే చేశాడు. శ్రీనాథ్ గారు మీలో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ముందుకెళ్ళండి అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు అండ్ ఉదయ్ గారు, మా వాసు సార్ గారికి, మా శ్రేయబ్లేయర్స్ అందరికీ మా ఆర్టీఎఫ్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మార్తి గారు, దామోదర్ గారు సార్, హ్యాపీ బిడ్ దామోదర్ గారు సార్, లాంగ్ టైం వెల్ విషర్, ఎప్పుడు చెప్తారు చేరా వెయిట్ వెయిట్ రైట్ టైం అని చెప్తుంటారు. ఐ ఫీల్ మై టైం ఇస్ అరౌండ్. అండ్ మార్తి గారు యాక్చువల్లీ పక్కన షూటింగ్ ఉన్నప్పుడు నేను చూసేవాడు, నేను పర్లేదు అట్లీస్ స్టేజ్ మీద ఉన్నాను, అట్లీస్ట్ గెట్ టు అ పాయింట్ వేర్ ఆ సినిమాలో వేషాన్ని దొరుకుతాం ప్రౌడ్లీ సమ్ టైం. తాగితే తొందరను రీసెంట్గా కృష్ణవంశి గారిని కలిసాను, పిలిచి రమ్మన్నారు ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు. అరే ఇప్పుడు నువ్వు అప్పుడు కథ చేశావు కదా, కథా తుంగభద్ర సినిమాది చేశావు, ఏం చేస్తున్నావు సార్, అప్పుడు ఏం చేశావు అని అడిగి, సార్ నేను గరుడవేగ చేశాను సార్, తర్వాత మళ్ళీ 24 పీసెస్ మధ్యలో మన్మగుర్లో వస్తుంది అని చెప్పి వెబ్ సిరీస్ బాగా ఎక్కాను సార్, తర్వాత చిక్కడిగడలో చిత్రపట్టుడు చేశాను, నెక్స్ట్ ఏం తాగితే తన్నాను. ఆ టైటిల్ ఏంట్రా, సో తెలుసో తెలియకుండానో మంచి యూనిక్ టైటిల్స్ పడ్డాయి, మంచి స్క్రిప్ట్స్ పడ్డాయి. లైక్ ఐ జస్ట్ సెడ్ ఒక్కొక్కరికి ఒక. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఇంకో 4 సినిమాలు చేస్తున్నాను, మాట్లాడినప్పుడు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు చెప్పారు, సార్ గరుడు వేగ అది హీరో ఆయన ప్రవీణ్ సార్ గారు కాదు, మీ ఖాతా కాదండి అన్నారు. సరే సార్, 24 పీస్ అబ్బా అమ్మాయి ఆల్రెడీ ఒకటి అది మీ అకౌంట్ కాదండి, అది ఓకే అది సార్ చీకటి గారు చాలా బాగా ఆడాడు సార్, డబ్బులు కూడా వచ్చి అది జానర్ అండి, అది అట్లాంటి జానర్ పెడితే నా అన్నారు.
ఇది కూడా నాకు క్రెడిట్ వద్దు సార్, సప్తగిరి అకౌంట్లోనో మధు అకౌంట్లోనో మా డైరెక్టర్ గారి అకౌంట్లో వేసేయండి, కానీ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అబౌట్ అవర్ టీమ్ రైట్ ఆన్ ఫిల్మ్స్, త్రిమిత్రు అనిల్, వినోద్ అండ్ మహేష్, ఒక్కసారి చప్పట్లు కొట్టండి సార్ అందరికి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి ఉన్నాను, ఈ మధ్య కొంచెం హిట్లు బాగా పడుతున్నాయి. ఫస్ట్ టైం ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ విత్ఇన్ 6 మంత్స్ స్టార్ట్, నాకు ఖర్చు చెప్పినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫినిష్ చేయడం 6 మంత్స్లో ఫినిష్ చేశారు. వాట్ ఎవర్ ప్లాన్, ఏ ప్లాన్, ఎలా వెళ్ళడం, ఏంటి, నాకు తెలిసి వాళ్ళకి చాలా ఇప్పుడు సినిమా తీయడం అనేది ఈజీ కాదండి. చెప్పారు పెళ్లి చేసి చూడు, ఇటు చూడు, అలా సినిమా తీసి చూడు అన్నది కూడా, ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఫస్ట్ టైం 6 మంత్స్లో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ వెరీ వెరీ జెన్యున్ సినిమా లవర్స్. చాలా మందికి సినిమాకి రావడానికి చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి, మనం ఇలా స్టార్స్తో తిరగాలి, మనం అంటే అందరికి తెలియాలి, మన ఊర్లో మనం చూస్తే మనకు ఒక హోదా ఉండాలని చెప్పి. బట్ దేర్ వెరీ జెన్యున్ సినిమా లవర్స్, అంటే ఒక డైరెక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత సినిమా చూశారు రావాలి అని. అండ్ ఫ్రెండ్స్, వినోద్ అంటే స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఉన్నాం, కలిస్తే అరే ఏం మామ చేస్తున్నాం, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను, సినిమా రాలేదు అంటే మ్యాక్సిమం తీసుకెళ్ళి మందు పోయిస్తారు. వీళ్ళు తీసుకొచ్చి సినిమా చేయించారు ఫ్రెండ్తో. నాకు అట్లాంటి 2 ఫ్రెండ్స్ ఉంటే నేను కూడా ప్రొడక్షన్ హౌస్. సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్ అండ్ శ్రీనాథ్, ఓకే ఇప్పుడు చెప్పకూడదు, ఫస్ట్ లుకే చూపించాం, సినిమా చూడండి, చాలా చాలా క్లారిటీతో. సార్ నేను ఒక 13 కొత్త డైరెక్టర్లతో వర్క్ చేశాను సార్, 16 ఫిల్మ్స్ చేశాను, 16 ఫిల్మ్స్లో 13 ఫిల్మ్స్ డెబ్యూ డైరెక్టర్స్ అనమాట. సో అలా ఒక ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ శ్రీనాథ్ ఫస్ట్ ఫిల్మ్ హ్యాపెన్ టు బి విత్ మీ. పెద్ద డైరెక్టర్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఐ ప్రే ఆల్సో దట్ హీ బి బిగ్ డైరెక్టర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్రూ. శ్రవణ్, మేము ఒక సినిమా చేయాలి, జరగలేదు. శ్రవణ్ యాక్చువల్లీ చాలా సాఫ్ట్ మంచి మెలడీస్ ఇస్తాడు అనుకున్నాను. సినిమాలో ఒక ఫాస్ట్ పేస్ నెంబర్ ఒకటి ఉంటుంది, అసలు నాకు నమ్మకం లేదు, సారీ సార్, బట్ హీ కేమ్ విత్ ట్యూన్ అండ్ ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మా హీరోయిన్ సిమ్రన్ సూపర్ డాన్సర్, చాలా భయపడ్డాం అసలు డాన్స్ అంటే కొంచెం వీక్ అసలే. అండ్ దిస్ హౌ ద ఫిల్మ్ ఇస్. మీరు చూసుంటారు, తాగితే తందాన అంటే తాగమని కాదు, యాజ్ యూజువల్ ఆల్రెడీ 2 డిబేట్లు చేశాను సినిమాకి, ప్లీజ్ ఎటువంటి డిబేట్లు వద్దు, పిలవద్దు, నన్ను పెడతారు. తాగితే తందాన అంటే ఇట్స్ మోర్ లైక్ వన్ డోంట్ డ్రింక్ అండ్ థింక్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫన్నీ ఫిల్మ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సత్యగిరి, నేను, మధు, ఇట్స్ బీన్ యూజువలీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఐ జస్ట్ కాంట్ వెయిట్, టీజర్ వస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఐ టూ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ సపోర్ట్ ఆ ఫిల్మ్ అండ్ ద ప్రొడక్షన్ హౌస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. వేదిక పైన ఉన్నటువంటి మా గురువు గారు మార్తి గారికి అండ్ రామదేవ్ ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న గారు, మీరు ఈ విష్ చేయడానికి వచ్చినందుకు. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను కొన్ని సినిమాలు, మంచి కంపెనీలో కూడా కంటిన్యూ అవుదాం, మంచి సినిమాలు పడితే అని వెయిట్ చేస్తున్న రోజులు అవి. కరెక్ట్గా డైరెక్టర్ త్రినాథ్ పిలిచి, అన్న ఒక మంచి రోల్ ఉందన్న, ఫుల్ లెంత్ రోల్ మీరు చేయలే అన్నారు. కళ్ళ కట్టుకొని చేశాను తప్పకుండా. అంటే బిఫోర్ నన్ను కమెడియన్గా ఫుల్ లెంత్ చూసిన సినిమాలన్నీ చాలా మంచి సక్సెస్ సాధించాయి. ఆ కోవలకి ఈ సినిమా కూడా వచ్చి ప్రొడ్యూసర్ మహేష్ గారికి, అనిల్ గారికి, వినోద్ గారికి, కొత్త వాళ్ళైనా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేశారండి. చాలా చాలా బాగా తీశారు సినిమా. తప్పకుండా లాభాల మాట పక్కన పెడితే ఫస్ట్ ఈ సినిమా సేఫ్గా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయటపడితే తప్పకుండా వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తారు. థ్యాంక్ యూ. అలాగే మీరు అరుణ్ ఆదిత్య, ఆయన పక్కన చేస్తున్నాను. ఇంతకుముందు తాగితే తందన అని, సారీ, సీక్రెట్ గదిలో చిత్తకొట్టుడు అనే సినిమా తీశారు, అది కలెక్షన్స్ వైజ్ చిత్తకొట్టేసింది. ఆ కంటిన్యూ మళ్ళీ ఈ తాగితే తందన కూడా కంటిన్యూ అవ్వాలని ఆ కలెక్షన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్ మధు కూడా ఈ సినిమాని యాడ్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి, ఈ టీంతో వర్క్ చేయడం. తప్పకుండా ఈ సినిమా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి మంచి సక్సెస్ సాధిస్తుంది, నో డౌట్. మళ్ళీ ఫుల్ ఎన్ చేస్తున్నాను, 100% మీకు ఎంటర్టైన్ చేస్తాను. ఈ సినిమాని, ఈ వేదిక మా టీం అందరినీ మీడియా వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి బెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రవి సార్, కొత్తపూడి ఈరోజు
పెట్టిన బ్యానర్ పేరు రైట్ టర్న్ ఫిల్మ్స్ అని పెట్టి రైట్ డైరెక్షన్ వెళ్తున్నట్టున్నారు. అంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ప్లానింగ్ ప్రకారం టైమింగ్ చేసంటే ఫస్ట్ అచీవ్మెంట్ అంటే అది. ఈ మధ్యకాలంలో ఐ నాట్ హ్యావ్ దట్, సో ఇట్స్ రియల్ అచీవ్మెంట్. సో ఐ థింక్ ఆన్ ద రైట్ డైరెక్షన్ దట్ వే. సో అట్లాగే డిప్యూటీ డైరెక్టర్ ఆయన దెన్ శ్రీరాజ్ గారు మీడియాలో ఉండి మన సినిమాలకు వచ్చారు, రైటర్ కూడా అంటున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యు నో దిస్ ఫిల్మ్ రియలీ గివ్స్ ఏ గుడ్ కెరియర్ అహెడ్. అండ్ ఆర్టిస్ట్ పరంగా అరుణ్ కానీ, సిమ్రన్ కానీ, రియా కానీ అండ్ మధు అండ్ మానవుడు మావి ఎందుకన్నా అంటే అది లాంగ్ అసోసియేషన్ మాది. బట్ గుడ్ హీరో అయ్యారు, అట్ ద సేమ్ టైం మళ్ళీ కామెడీ కంటిన్యూ చేయటం అనేది ఇట్స్ గుడ్ ఫ్రెండ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ బెస్ట్ అండ్ మామూలు తీసుకోవాలి నాగేశ్వర రెడ్డి ఎయిట్ రూమ్ నాతో స్టార్ట్ అయ్యాడు రెస్టారెంట్గా. అండ్ ఐ వెరీ సో హ్యాపీ ఫర్ హిమ్ దట్ యు నో నౌ ఇస్ ద ఇండివిజువల్ ఎడిటర్. విచ్ ద బెస్ట్ నాగేష్. పొద్దున్న మాట్లాడాడు బట్ దీనికి ఎక్కడ ఇది ఒక అమ్మంటే ఒక ఆర్టిస్ట్ బాగా బిజీగా ఉన్నాను నేను. మధ్యాహ్నం ఎయిటింగ్ సాయంత్రం ఫంక్షన్ అన్నాను, ఈ ఫంక్షన్ కలిసి విచ్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. రైట్ టర్న్ ఫిలిమ్స్ బ్యానర్ పేరు చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్ ఉంది. అట్లాగే యాక్చువల్లీ ఈ సినిమాకి నాకు రిలేషన్ మా వాసు గారు, అలాగే మెయిన్ మహేష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఒక మంచి కాన్సెప్ట్తో రావాలని కోరుకుంటూ ఉంటా చూస్తుంటే యాక్చువల్గా. అలాగే ఒక మంచి కాన్సెప్ట్ ఫిల్మ్లా ఉంది. ఎవరైనా ఒక సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాత తాగుతారు, కానీ వీళ్ళు ముందే తాగుతున్నారు. తాగి తందనతో స్టార్ట్ చేశారు వీళ్ళు. నాకు తెలిసి మంచి పార్టీ పెట్టుకుని ఓకే చేసుకుని ఉంటుంది కదా, ఆ టైంలోనే యాక్చువల్గా ఓకే చేసుకుని ఉంటారు. ఆ సక్సెస్ని ఈ సినిమా కూడా కంటిన్యూ చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే తాగి అలాగే పడిపోవాలి కోరుకుంటున్నాను కొట్టుకోకుండా. ఎనివే ఈ సినిమాకి అలాగే అరుణ్ హీరోగా, నెక్స్ట్ సప్తగిరిని ఇక్కడ రాగానే పోస్టర్ చూడటం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సప్తగిరిని ఫుల్ లెంత్ కామెడీ రోల్లో చూసి చాలా రోజులైంది. అట్లాగే మధు, రియా కానీ, సిమ్రన్ అందరూ కొత్త వాళ్ళైనా చాలా ఎనర్జీగా వాళ్ళ ఫేస్లో పాజిటివ్ యాటిట్యూడ్ కనబడుతుంది. అంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ బిలీవ్ చేస్తూ ఈ సినిమాకి వర్క్ చేసిన హ్యాపీనెస్ వీళ్ళ ఫేస్లో కనబడుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్కి ఒక మంచి రైట్ టర్న్ అవుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్. ఇంతవరకు మేము కూడా ఈ లుక్ చూడలేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగానే కనపడుతున్నాం. తాగితే తందనాలు ఆడితే ఎంత బాగుంటుందో ఈ సినిమా చూస్తే కూడా అంతే బాగుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సినిమాని చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఫస్ట్ టైం డైరెక్టర్ శ్రీనాథ్ ఆల్ ద బెస్ట్. శ్రీనాథ్, యు ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. వర్కింగ్ విత్ యూ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ ప్రొడ్యూసర్స్ కూడా త్రిమూర్తులు, వాళ్ళకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సార్ మార్తి గారు అండ్ దామోదర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్. గుడ్ ఈవెనింగ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.